ఎందుకండి ఈయనంటే ఇంత ప్రేమ? ప్రేమన తర్వాత కూడా ఇంత ప్రేమేనా? ప్రేమకు ముందు నుంచే ప్రేమ అండి. ప్రేమ ముందు నుంచే ప్రేమ, అది కంటిన్యూయేషన్ అవుతుందా? సో మీకు ప్రేమ అంటే సేమ్ టీమ్ కదా, ప్రేమ ఇస్ ఎ బిగ్ హిట్, ఇట్స్ ఎ నైస్ సినిమా. అంటే ఆ బిగ్ హిట్ కన్నా నాకు ఎక్కడో ఎక్కడ స్టార్ట్ అయిందంటే ప్రేమం లాంటి మూవీ తను యాక్సెప్ట్ చేయటమే. సో యునో అక్కడ ఎక్కడో సబ్ కాన్షియస్ గా వన్ అన్కండిషనల్ లవ్ స్టార్టెడ్ ఫర్ చందు ఇన్ దట్ ప్రాసెస్. అండ్ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే చందు గారు మీ కథ మొదటి కథ కూడా కార్తికేయ, ఆ సినిమా కూడా కొంచెం థ్రిల్లర్ అన్నమాట. ఇలాంటి కథలు ఎంచుకోవడానికి కారణం ఏంటండి? వాట్ ఇస్ ఇట్ విచ్ డ్రైవ్స్ యూ? అంటే మనం దేనికైతే ఎగ్జైట్ అవుతామో ఆ స్టోరీసే రాస్తాం కదండి జనరల్గా. అది పేపర్లో ఆర్టికల్ అయినా కానీ ఆర్ల్స్ నెట్లో కానీ కొంచెం సర్ఫ్ చేసినప్పుడు అనిపించింది అనుకోండి, మనకి ఆల్రెడీ ఏదో ఒక చిన్న పాయింట్ రన్ అవుతుంటుంది కదా, స్టోరీ ఏదో ఒకటి రన్ అవుతుంటుంది, ఒక 2-3 పాయింట్స్ ఉంటాయి, దాన్ని తీసుకొచ్చి ఇందులో మర్జ్ చేయడం అని అంతేనండి. హౌ వి బ్లెండ్ అనేది అండ్ మన కాదు కదా, ఇంకా డిఫరెంట్ పర్సెప్టివ్స్ ఉంటాయి. ఈయనకి చెప్తాం, ప్రొడ్యూసర్కి చెప్తాం, టీమ్ చెప్తాం, సో ఇది వర్కౌట్ అవుతుంది ఆర్ఎల్స్ ఇది చాలా బా, అంటే పర్టికులర్గా అలా పక్కన ఉండి ఎంకరేజ్ చేయటమే సపోర్టే వస్తుంది. అదేదండి పర్వాలేదు, కరెక్ట్గానే ఆలోచిస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ట్రైలర్స్లో చూసినప్పుడు డెఫినెట్గా ఈ హ్యాండ్ మూమెంట్స్, మీరు చూపించినట్టు ఇద్దరు బేబీస్ టుగెదర్ కమింగ్ అప్, ఇవన్నీ కూడా చాలా ఎక్సైటింగ్గా అనిపించాయి. బికాజ్ నాలాంటి తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు, సో మాకు చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. సో సబ్ కాన్షియస్గా ఇంకోళ్ళు ఉన్నారని అనుకుంటూ కాన్షియస్గా ఒకళ్ళ కింద చేస్తూ నటించడం అన్నది అంటే ఒక మెచ్యూరిటీ ఉన్న యాక్టర్ చేసే పని అని నాకు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది? ఇనిషియల్గా కష్టంగానే అనిపించింది, బట్ తన స్క్రిప్ట్ చెప్పిన స్టేజ్ నుంచి అది మైండ్లో యునో ఐ కెప్ట్ ఇట్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ మై మైండ్. అంటే మెయిన్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ యాక్షన్ చేయాలి వితౌట్ షోయింగ్ ఇట్ ఆన్ ద ఫేస్. ఐ థింక్ దట్ వాజ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్. అంటే ఇక్కడ అసలు ఏ రియాక్షన్ ఉండకూడదు, అసలు బాడీలో కూడా ఏ రియాక్షన్ ఉండకూడదు. సో అది కొంచెం ఇనిషియల్గా ఛాలెంజింగ్ ఉన్నింది, బట్ ఆఫ్టర్ ద ఫస్ట్ షెడ్యూల్ ఐ థింక్ రషెస్ అన్ని చూసాక ఇట్ లుక్ గుడ్, ఇట్ ఫెల్ట్ గుడ్. అండ్ అంటే అలాంటివి కూడా ఓకేనండి, యాక్చువల్గా ఎంతో కొంత మేనేజ్ చేయొచ్చు అవి. అంటే స్పాట్లో టేక్లో కొన్ని కొన్ని ఉంటాయి, అంటే ఎంత వద్దనుకున్న ఫేస్ లో మనకి ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. కాకపోయినా అది క్యారెక్టర్ అది వచ్చేస్తుంది అండి, పర్టికులర్ యాక్షన్ సీక్వెన్స్ లో చాలా కష్టం అండి. సీరియస్లీ అది చాలా టఫ్ అండి. నేను అంటే నేను నిజంగానే ఒకసారి ఇదిగో ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది ఇది వద్దు అని చెప్పాను, కానీ నిజంగా ప్రాక్టీస్ చేసేసరికి ఆరల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మాత్రం నాకు వచ్చేస్తుంది అండి, చాలా కష్టం. అది కష్టం. సో అలాంటిది మీ మనసులో ఉన్నది, మీరు అనుకున్నది ఆయన బాగా చేసి చూపించారు. పాయింట్స్ డెఫినెట్లీ ఫస్ట్ టైం